నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణలో అర్ధరాత్రి ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే, బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కొంతమంది ఆరుగురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అది కూడా అర్ధరాత్రి 1:30 సమయంలో. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది తాజాగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే గులాబీ పార్టీ పరిస్థితి అయోమయంగా మారింది. ఏ క్షణాన ఎవరు పార్టీలోంచి బయటకు వెళ్తారో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా క్యూ కడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన వచ్చేలోపే వారితో మంతనాలు జరిగాయి. అక్కడ ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ నాయకులు వారిని ఒక హోటల్లో గ్యాదర్ చేయటం, వారందరితో చర్చలు జరపడం, ఆయన రాగానే జూబ్లీ హిల్స్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళి ఆయన సమక్షంలో పార్టీలో చేరటం చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. ఒక్కసారిగా కేసీఆర్ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడిందట. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి, అలాగే తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య, సంజయ్. ఇంకా కొంతమంది సంప్రదింపులు జరుపుతున్నారు. కొంతమందిని అయితే పార్టీలోకి రావద్దని చెప్పి కాంగ్రెస్ శ్రేణులే వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా తాజాగా జరిగినటువంటి పరిణామం సబితా ఇంద్రారెడ్డి, ఆమె కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటే ఆమెను మేము పార్టీ నుంచి బయటికి వెళ్తామని కొంతమంది నాయకులు తెగేసి చెప్పేశారట. సో ఇలాంటి సందర్భంలో ఈ 6 ఎమ్మెల్సీ పార్టీలో చేరడంపై చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. 6 ఎవరంటే, భానుప్రసాద్, బసవరాజు సారయ్య, విఠల్, ప్రభాకర్, మల్లేశం, దయానంద్. దాదాపు ఈ 6 కూడా కాంగ్రెస్ నాయకులతో గత 2 నుంచి టచ్లోనే ఉన్నారు. తాజాగా అయితే బసవరాజు సారయ్య కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు అనే ప్రచారం కూడా విస్తృత స్థాయిలో జరిగింది. సో ఇలాంటి సందర్భంలో ఒక పక్కన పింక్ బాస్ కేసీఆర్ అగ్రనేతలతో పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా. ఆయన ముందు మాత్రం మేము పార్టీలోనే ఉంటాం, పార్టీ వేయడం, గులాబీ పార్టీ అంటే మాకు చాలా ఇష్టం, మీరు అలాంటి అపోహలు పెట్టుకోవద్దు అని చెప్పి ఆయనకు ప్రామిస్ చేసి బయటకు వస్తున్నారు. నైట్కి నైటే ఇక్కడ సీన్ రివర్స్ అవుతుంది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. సాయంత్రం 7 గ్యాదర్ అయినటువంటి ఈ 6 ఎమ్మెల్సీతో పాటు కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు కూడా ఉన్నారు. వారి పేర్లు బయటకు రాలేదు. వారు కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. ప్రచారం కాదు, వాస్తవంగా జరిగేదే అది. సో ఇలాంటి సందర్భంలో ఇదొక చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చూడాలి. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కసరత్తు చేస్తున్నాయి అన్ని పార్టీలు. ఇటువంటి క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కంపల్సరీగా మన పార్టీ ప్రభావం మనం చూపించాలి. ఏదైతే ఓటమి నుంచి మనం తేరుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ ప్రతాపం ఏంటో చూపించాలి అని కేసీఆర్ ఉన్నారు. కానీ ఆ పరిస్థితులు ఎక్కడ కనిపించట్లా. అసలు పార్టీలో ఉన్నటువంటి నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఉంటారా లేదనేది కూడా అనుమానంగానే మారింది. మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉండగా వీరంతా గ్యాదర్ అవ్వటం, చర్చలు జరపటం, ఆయన రాగానే నివాసానికి వెళ్ళి గులాబీ పార్టీ మాకు వద్దని చెప్పి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు, కాంగ్రెస్ జై అన్నారు. సో ఇలాంటి సందర్భంలో భవిష్యత్ కాలంలో గులాబీ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులంతా ఎవరు కూడా ఉండరు. కేవలం అది ఒక కుటుంబ పార్టీగా మారిపోతుంది. ఆ కుటుంబ ఆ పార్టీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరో కూడా అందులో ఉండరు, ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే తప్ప అనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. ఇప్పటికే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు ఇతర ముఖ్యమైనటువంటి నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. అందులో సీనియర్లు ఉన్నారు. తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి, కేకే ఇటువంటి వాళ్ళంతా. సో మొత్తానికైతే ఇదొక చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితి అనే చెప్పాలి గులాబీ పార్టీకి, ప్రధానంగా కేసీఆర్కి. ఎందుకనంటే 2 రాష్ట్రంలో తిరుగులేనటువంటి వ్యక్తిగా ఒక శక్తివంతమైనటువంటి పార్టీగా బీఆర్ఎస్ ఉంది. 3వ కూడా మనమే అధికారంలోకి రాబోతున్నాం, హ్యాట్రిక్ సాధించబోతున్నాం అనే ధీమాతో ఆశాభావంతో ముందుకు వెళ్ళారు. కానీ వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. సో ఇలాంటి సందర్భంలో చాలా ఇదొక పార్టీకి అయితే తీవ్రమైనటువంటి నష్టమే. మరి దీన్ని ఏ విధంగా మళ్ళీ పూర్వపు వైభవం తీసుకురావడానికి ఎలాంటి వ్యూహంతో అడుగులు వేస్తారు కేసీఆర్ అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఎవరు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉండటానికి ఎవరు ఇష్టపడట్లేదు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు లేకపోతే భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు అనేది ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం. కూడా ఒక చర్చ జరుగుతుంది.
బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముస్లిమ్స్ వారంతా ఎంఐఎం వైపు చూస్తున్నారు, కొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, కొంతమంది అయితే ఎంఐఎం. మొత్తానికైతే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అవుతుంది, పార్టీలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది మాత్రం చాలా కీలకంగా మారింది. మొత్తానికైతే రాజకీయ వర్గాలు కానీ, ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు ఏదైతే ముందుగానే చెప్పారు, ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయం, కారు షెడ్డుకి వెళ్ళడం మాత్రం జరుగుతుంది అని చెప్పి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వారు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో వరుస పరిణామాలు, మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు చూస్తుంటే అది ఖచ్చితంగా అవుననే అనిపిస్తుందంటున్నారు రాజకీయ నిపుణులు, రాజకీయ వర్గాలు.